హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కు స్వాగతం. ఇవాళ డిజైనర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నాను. ఈ డిజైనర్ బ్లౌజ్ మనం ఎలా స్టిచ్చింగ్ చేయాలి, మనకు పూసలు, ఇవన్నీ పూసలతో నేను డిజైనర్గా చేశాను. ఇదిగో చూడండి, ఇలా చూస్తుంటే మనకు అర్థమవుతుంటుంటుంది కదా. ఇదిగో చూడండి, ఇక్కడ మనకు ఇది మనకు డిజైనర్ చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు కలిపి పెట్టాను చూడండి. ఇక్కడ మనకు ఇక్కడ పైన ఉంది కదా, ఇది జాయింటింగ్ క్లాత్, మనకు పళ్ళు వస్తుంది కదా అక్కడ, అందుకోసమని వదిలిపెట్టేశాను. ఇక్కడ మనకి ఇదంతా డిజైన్ ఏం చక్కగా వస్తుంది. ఇక్కడ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక ఇది లైనింగ్, ఇప్పుడు లైనింగ్ క్లాత్, ఈ లైనింగ్ క్లాత్ను మనం నెక్ కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇదిగోండి నెక్కు, నేను ఫస్ట్ ఇక్కడ లోపలికి మనకి 2 ఇంచెస్తో పెట్టాను నెక్ డీప్ కోసమని. ఇదిగో డీప్ వచ్చేసి 9.5-10 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడ 10 ఇంచెస్ డీప్. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు ఈ లైనింగ్, ఇప్పుడు మనకు నెక్ వచ్చింది కదా, కొంచెం బ్రాడ్గా రావాలంటే ఇలా క్రాస్గా తీసుకోవాలి. తీసుకొని మనకి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక నేను ఇదంతాను ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు బక్రం క్లాత్తో కట్ చేస్తున్నాను. ఇదిగోండి బక్రం క్లాత్ డబుల్ ఫోల్డింగ్ చేశాను. ఇది ఈ డబుల్ ఫోల్డింగ్తోని ఇదిగో 2 ఇంచెస్ ఇక్కడ మన నెక్ ఇలా పెడుతున్నాం బ్రాడ్. ఇది నెక్ బ్రాడ్ అనేది మనకు 2 ఇంచెస్తోని. ఆ తర్వాత 10 ఇంచెస్ ఇక్కడ 10 ఇంచెస్. ఇక ఆ తర్వాత ఇప్పుడు మనకు ఇది 10 ఇంచెస్ వచ్చింది కదా. ఇక్కడ ఇక్కడ నెక్ అనేది ఇలా మనం వేసుకోవాలి. ఇలా కొంచెం క్రాస్గా తీసుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ బ్రాడ్ అనేది కిందికి ఎక్కువ వస్తుంది. అందుకోసమని ఇలా కొంచెం జస్ట్ క్రాస్గా తీసుకున్నాను. ఇది మనకు ఇక్కడ క్రాస్గా తీసుకోవడానికి ఇది. ఇంకొంచెం కావాలన్నా కూడా కొంచెం జరిపి ఇలా కట్ చేసుకోవచ్చు. ఈ బక్రం క్లాత్ ఇప్పుడు నెక్ కట్ చేస్తున్నాను. ఒక 1 ఇంచ్ ఎంత వెడల్పు ఉండాలంటే ఒక 1 ఇంచ్ వెడల్పుతోని కట్ చేసుకోవాలి మనం. ఇది నెక్ అనేది 1 ఇంచ్ ఎంత వెడల్పుతోని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇక్కడ మనకు డ్రా చూపించిన విధంగా ఇక్కడ 1 ఇంచ్తో అంతా కట్ చేస్తున్నాను. 1 ఇంచ్తో అంతా మార్కింగ్ పెట్టుకుంటూ కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ 1 ఇంచ్ అంతా మనం ఇలా మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకుంటే మనకు కరెక్ట్గా మనకు అప్పుడు కట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇలా వేసుకుని మార్క్ అంతా మనం మళ్ళీ డ్రా వేసుకోవాలి. ఇలా ఇలా డ్రా వేసుకొని మనం డ్రా వేసుకున్నాక ఇదంతా మనం కట్ చేసుకుంటే అప్పుడు నెక్ అనేది మనకు చక్కగా వస్తుంది. ఇప్పుడు మనకు అటు ఇటు కదలకుండా ఇలా గట్టిగా పట్టుకొని కట్ చేసుకోవాలి బక్రం క్లాత్ను. ఇప్పుడు ఇది నెక్ మనకు కావాల్సింది. ఇదిగో చూడండి ఇంత బ్రాడ్ ఉంటే సరిపోతుంది. ఇక దీనికి జాయింటింగ్ చేసుకుందాం మనం. ఇలా వచ్చేసింది కదా, ఇలా వచ్చేస్తుంది. ఇక నెక్ అంతా ఇప్పుడు మనం ఫస్ట్ బక్రం క్లాత్ కట్ చేసుకున్నాం కదా. ఇక మధ్యలో మనకు పూసలు వేయడానికి డిజైన్కు కావాలి కదా, అందుకోసమని 1 ఇంచ్ అంతా మనం మళ్ళీ మార్కింగ్ పెడుతున్నాను. ఇక్కడ ఈ 1 ఇంచ్ అంతా మార్కింగ్తో రౌండ్గా మళ్ళీ కట్ చేసుకోవాలి. అంటే నెక్ డీప్ రావాలి. ఇది అంటే మనకు మధ్యలో మనకి ఇప్పుడు పూసలతో డిజైన్ వస్తుంది కదా, అది మనకి ఈ మధ్యలో వచ్చేది. ఇప్పుడు నేను కట్ చేసేబోయేది ఇప్పుడు అది ఈ డీప్ వస్తుంది కదా. 1.1 పెట్టాను, అంటే 1 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ మధ్యలో పూసలు వస్తాయి, మళ్ళీ మనకు ఇది బక్రం క్లాత్ పైన వస్తుంది కదా, అదంతా నెక్ మనం స్టిచ్చింగ్ చేసుకుంటే కూడా అదంతా పోతుంది కదా. అంటే మనకు 1.5 ఇంచ్ రావాలి మధ్యలో గ్యాప్, ఈ బక్రం క్లాత్కు ప్లస్ ఈ పూసలు కుట్టడానికి మనకు 1.5 ఇంచ్ అంట ఉంటే అప్పుడు మనకు సెట్ అవుతుంది ఇది నెక్ అనేది. ఇదిగో చూడండి ఇంత డీప్ కట్ చేసుకోవాలి. ఇది అంటే మధ్యలో మనకి పూసలు వస్తున్నాయి కాబట్టి ఇది అడ్జస్ట్ అవుతుంది. ఇక బక్రం క్లాత్ జాయింటింగ్ చేస్తున్నాను. ఈ బక్రం క్లాత్ అనేది పైన పెట్టుకోవాలి, ఆ తర్వాత లైనింగ్ పెట్టుకోవాలి, ఆ తర్వాత పైన పీస్ పెట్టుకోవాలి, పైన మన బ్లౌజ్ పీస్ ఇలా పెట్టుకొని మన బక్రం క్లాత్ను స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది మనకు అటు ఇటు కదలకుండా సెంటర్లో ఒక సేఫ్టీ పిన్ కానీ గుండు సుది కానీ ఎలా ఏదైనా ఒకసారి పెట్టుకుంటే కదలకుండా ఉంటుంది. ఇలా ఇదంతా కూడా స్టిచ్చింగ్ చేయాలి రౌండ్గాను. ఇదంతా రౌండ్గా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇక ఇదంతా బక్రం క్లాత్ అంతా చేసుకుంటున్నాం కదా,
ఇప్పుడు ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కొంచెం కట్ చేసుకోవాలి, కొద్దిగా క్లాత్ వదిలిపెట్టుకొని కట్ చేసుకోవాలి. మధ్యలో ఇది కూడా కట్ చేసేసుకోవాలి, దానికి కూడా కొంచెం క్లాత్ వదిలిపెట్టేసేయాలి. జస్ట్ ఇలా వేసుకున్నాం కదా. ఇక ఈ బక్రం క్లాత్ అనేది మనము ఇలా ఉల్టా తీస్తే అంటే ఇది రెండింటి మధ్యలోకి వస్తుంది మనకి. ఇప్పుడు బక్రం క్లాత్ ఇలా, ఇదంతా కూడా ఇదిగో మనకి ఇలా వస్తుంది. బక్రం క్లాత్ మధ్యలో ఉంటుంది, పైన మనకు బ్లౌజ్ పీస్ ఉంటుంది, కిందనేమో మనకు ఇది లైనింగ్ ఉంటుంది. ఇదిగోండి ఇలా దీనిపైనుంచి ఒక వరుస స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మధ్యలో బక్రం క్లాత్ ఉంది, ఇదంతా చుట్టూ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక బక్రం క్లాత్కు నేను పైపింగ్ వేసుకుంటున్నాను. ఈ రెండు వైపులా పైపింగ్ వేసుకుంటే మనకు ఇది బక్రం క్లాత్కు రెండు వైపులా వచ్చేస్తుంది పైపింగ్. ఇదిగోండి ఇటువైపు అటువైపు రెండు వైపులు వేసాను కదా ఇలా పైపింగ్. ఇక నెక్స్ట్ మళ్ళీ మనకు ఇది బ్లౌజ్కి వేస్తున్నాను. ఇది బక్రం క్లాత్కి వేసాను, ఇది మామూలు బ్లౌజ్కి వేసేస్తున్నాను మనకు చుట్టూ రౌండ్గా. ఇదంతా వేసుకున్నాం కదా, రెండింటికి పైపింగ్లు వేసుకుని ఇలా రెడీగా చేసుకున్నాము. ఇప్పుడు నేను మూడు రకాల పూసలు తీసుకున్నాను, పెద్ద సైజువి, మీడియం సైజువి, చిన్న సైజువి. ఈ మూడు పూసలతోని ఇప్పుడు మనకు డిజైనర్ అనేది చక్కగా మనం స్టిచ్చింగ్ చేసుకుంటాము. ఇదిగోండి ఫస్ట్ ఇక్కడ మనకు మధ్యలో సెంటర్లో ఇప్పుడు మనకు ఇలా ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ సెంటర్ అనేది మనం చూసుకోవాలి. అంటే రెండింటికి మధ్యలో ఈ సెంటర్ అనేది చూసుకోవాలి. ఈ బ్లౌజ్కైనా బక్రం క్లాత్కైనా కూడా సెంటర్ అనేది చూసుకొని మనం బక్రం క్లాత్కు దానికి రెండు జాయింటింగ్ చేసుకోవాలి కదా. ఇక్కడ సెంటర్లో మనం ఇలా గట్టిగా పట్టుకొని ఇలా అంటే మనకు సెంటర్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా చూసుకున్నాం కదా ఇది. ఇలా సెంటర్లో చూసుకొని ఇది థ్రెడ్ అనేది మనకు సిల్క్ థ్రెడ్ దొరుకుతుందండి. ఇది పూసలు కుట్టడానికి గట్టిగా ఉంటుంది, ఇది తెగదు. నేను నార్మల్ థ్రెడ్ కాదు ఇది, మనకు గట్టిగా ఉంటుంది, వైర్ కాదు ఇది. మనకు థ్రెడ్డే ఇలాంటిది దొరుకుతుంది మనకు షాప్లో, నేను ఆ థ్రెడ్ వాడుతున్నాను ఇక్కడ. రెండు వరుసలు పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ ఫస్ట్ పెద్దది పెట్టాను, ఆ తర్వాత మీడియం సైజు పెడుతున్నాను. ఇదిగోండి ఆ తర్వాత మీడియం సైజు. ఇక ఆ తర్వాత ఇప్పుడు మీడియం సైజు పెట్టుకున్నాం కదా, ఇవి రెండు చిన్నవి పెడుతున్నాను, చిన్న సైజువి. అంటే మొత్తం నాలుగు పూసలు వస్తున్నాయి. ఈ గోల్డ్ కలర్ పూసలు మనకు షాప్లో దొరుకుతాయి, బ్యాంగిల్ షాప్లో కానీ, టైలరింగ్ మెటీరియల్ షాప్లో కానీ, ఇంకా వేరే ఇంకా ఎవరికి వీలుంటే ఆ షాప్లో తెచ్చుకోవచ్చు. ఇదిగోండి రెండింటి మధ్యలో ఇలా స్టిచ్చింగ్ చేశాను. ఇది ఫస్ట్ సెంటర్ చూసుకుంటున్నాను, ఈ సెంటర్ చూసుకొని ఇలా స్టిచ్చింగ్ చేశాను. ఇది అటు ఇటు కదులుతుంటుందండి మనకు బక్రం క్లాత్ను. ఇప్పుడు బ్లౌజు ఇలా మనకు జాగ్రత్తగా చేసుకోవాలి. చాలా కొంచెం రిసుగుతో కూడిన పని కానీ చేయొచ్చు, ఈజీగా చేస్తారని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి చూడండి, చూస్తే బాగుంటుంది, మీకు స్టిచ్చింగ్ చేయగలుగుతారని అనుకుంటున్నాను. ఇప్పుడు అన్నీ కూడా ఇలాగే చూసుకోవాలి, మొత్తం రౌండ్ అంతా కూడా. ఇదిగోండి అంతా ఇలా వేసుకున్నాం కదా, కొంచెం రిసుగుతో ఉండే పనే కానీ చేసుకోవాలి కదండి, మనం ఓపికతో చేసుకోవాలి. మనకు లేడీస్కు చాలా ఓపిక ఉంటుంది కాబట్టి మనం చేసుకుంటాము. ఇదిగోండి నేను సపోర్ట్ ఉండాలని కిందికి నేను ఒకటి పేపర్ పైన ఇలా మనకు గుండు సూదులు ఇలాంటివి నేను సపోర్ట్ పెట్టుకున్నాను, ఎందుకంటే అటు ఇటు కదిలినట్టు అవుతుంది నాకు, అందుకోసమని కొంచెం అడ్జస్ట్ అవ్వాలని ఇలా పెట్టుకున్నాను కింద పేపర్ చూడండి. ఇప్పుడు ఈ పూసలన్నీ కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. కొంచెం లేట్ అవుతుందండి పూసలు కుట్టడము, కానీ ఓపిక్గా మనం స్టిచ్చింగ్ చేసుకున్నామనంటే ఏం చక్కగా మనకు డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటాము. ఇక మనం ఈ పూసలన్నీ ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం కదా. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇదంతా వచ్చేసింది. ఇక మాది మా ఫుడ్ ఛానల్ కూడా మేము స్టార్ట్ చేసామండి. మా ఫుడ్ ఛానల్ విశిష్ట ఛానల్ ఇది. మా ఫుడ్ కూడా మీరు చూస్తే మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను, కామెంట్ చేయండి, లైక్ చేయండి,
మీరు ఇవన్నీ కూడా మా వీడియోస్ అన్నీ కూడా ఫాలో కండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.